డీకే అరుణమ్మ కాంగ్రెస్ లోకి పోతుందని చెప్పేటటువంటి బతుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అట్లా పెట్టించి డబ్బులు ఇప్పించి వార్తలు రాపిస్తున్నారు. డీకే అరుణమ్మ విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వంలో నాయకురాలు. పదవుల కోసమో ఈరోజు ఏది పడితే అది రాయించుకునేటటువంటి దేనికి ఆశపడో ఈరోజు పోయేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ కాదు. అహర్నిశలు ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ఆరాటపడి పనిచేసేటటువంటి నాయకురాలు. ఈరోజు ఎక్కడ అధికారం ఉంటే అక్కడనో ఏదో ఇంకేదో వస్తుంది, ఇక్కడనో అక్కడనో, ఇక్కడ పోతే గెలుస్తాను అక్కడ పోతే గెలుస్తాను ఆరాటపడో ఆశపడో విలువలను కోల్పోయి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం డీకే అరుణమ్మది కాదు. కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయాలనేటటువంటి మీ దురాలోచన ఏమైనా ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేసుకోండి. అంతేగాని ఒకరి ఇమేజ్ని దెబ్బతీయడానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి మా యొక్క రాజకీయ విలువలను ఈరోజు ఆ విలువలను డ్యామేజ్ చేసినటువంటి అధికారం ఎవరికీ లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాసే ముందు అడగాల్సినటువంటి బాధ్యత రాసేవాడికి ఉంటుంది, వేసేటటువంటి పత్రికకు ఉంటుంది. ఏదో చిన్న వ్యక్తుల గురించి రాసినట్టు ఈరోజు ఒక కష్టపడి ఒక స్థానానికి వచ్చి ప్రజల్లో ఒక విలువలు కలిగినటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి నా పైన అడ్డగోలుగా మీరు రాసుకోవడం అనేది సిగ్గుచేటు. ఇటువంటి వార్తలను వెంబడే తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, ప్రతి మీడియాను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, నా పైన మీరు ఏదైనా వార్త రాసే ముందు నాతో సంప్రదించి మీరు వార్తలు రాయండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వార్తలు రాసుకుంటే మటుకు దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.